star. Hi friends. Welcome to my channel. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో నేను ముందుకు వచ్చాను. అదేంటో చూసేద్దామా? మరి చూడండి, ఏం లేదండి. ఈరోజు నేను ఏ క్వశ్చన్ తో వచ్చానంటే, మీకు ఇది తెలుసా తెలీదో నాకు తెలియదు, కానీ నేను మీ ముందుకు మాత్రం ఈ క్వశ్చన్ తో మీ ముందుకు వచ్చేసాను. మనం ఐఆర్సిటీస్ లో ఐఆర్సిటీ సైట్ కి వెళ్ళి మనం టికెట్ బుక్ చేస్తాం కదా, అందులో మనము ఏ కోచ్ లో, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు S1 కంపార్ట్మెంట్ ఉంది, S1 కంపార్ట్మెంట్ లో మనకి ఏ సీట్ కావాలంటే ఆ సీట్ బుక్ చేసుకునే అవకాశం లేదు కదా. ఓన్లీ కోచ్, నాట్ కోచ్, బెర్త్ అని మాత్రమే మనం ప్రిఫరెన్స్ గా తీసుకోగలం. మరి ఎందుకు సీట్ గానీ కంపార్ట్మెంట్ గానీ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోలేమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించారా? ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి. సో నేను ఎందుకు మనం చేసుకోలేమో నేను మీకు చెప్తాను. మరి వెళ్ళిపోదామా? దానికి గల రీజన్ ఏమిటో సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సినిమా టికెట్ సినిమా హాల్కి వెళ్తాం కదండి. మనం సినిమా హాల్కి వెళ్లే ముందు మనం టికెట్ బుక్ చేసుకుంటాం. ఆ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనం ఏ రోలో ఏ సీట్ కావాలో మనం బుక్ చేసుకోగలం. ఇది సినిమా హాల్లో చేసుకోగలం. మరి ఎందుకు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ టికెట్, అప్పుడు సపోజ్ ఇది S1 S2 S3 S4 కదా ఈ కంపార్ట్మెంట్ లో, మన సపోజ్ ఈ S1 లో మనకి పర్టికులర్ సీట్ కావాలనుకోండి, మనకి ఎందుకు ఐఆర్సిటీసీ లో ఇవ్వలేదు? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది S1 కంపార్ట్మెంట్, S2 S3 S4. ఇప్పుడు సపోజ్ ఈ S1 S2 S3 S4 లో వాడు సీట్స్ అలొకేట్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది? దీని మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువయ్యి, ఏమవుతుందంటే మనం ఒక్కొక్కసారి ట్రైన్ స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది. ఎలా అంటే ఇలా స్పీడ్ గా వెళ్తుంది, లేదంటే ఇలా టర్నింగ్స్ వచ్చినప్పుడు ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువయ్యి ట్రైన్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది. మనం ఈ S1 S2 S3 S4 అంటే ఫస్ట్ ఇప్పుడు ఇంజిన్ వెనకాల 4 కంపార్ట్మెంట్స్ ఫిల్ అయినాయి అనుకోండి, అంటే మనకి ఫ్రంట్ లోడ్ ఎక్కువ అవుతుంది, బ్యాక్ వచ్చేసరికి లోడ్ ఏమి, అప్పుడు ఏమవుతుంది? మనకి ఖచ్చితంగా లోడ్ ఒకవైపు పడుతుంది, నెక్స్ట్ వైపు తక్కువగా ఉంటుంది. అందుకనే బెండ్ అయ్యే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువైపోయి మనకి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది. సో అందుకని ఐఆర్సిటిసి ఏం చేస్తుంది, ఐఆర్సిటిసి ఒక కంప్యూటర్ అల్గోరిథం బేస్ చేసుకుని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది అనమాట. సపోజ్ ఎలా అంటే, ఇప్పుడు ఈ S1 S2 S3 S4 ఉంది, ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ పిక్చర్ లో చూపిస్తాను. ఇప్పుడు ఈ మన కోచెస్ ఇటు 66 ఇలా ఉంటాయి కదా, అది ఐఆర్సిటిసి ఎక్కడి నుంచి డివైడ్ చేస్తుంది అంటే ఇక్కడ 33 ఉంది కదా, అంటే మధ్యలో ఇంచి సీట్స్ అలకట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇటు 33 నుంచి ఇటు పక్కకి సీట్స్ అలకట్ చేస్తుంది, మళ్ళీ ఇటు 33 నుంచి ఇటువైపుకి రైట్ సైడ్ కి అలకట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 2 సైడ్స్ మనకు బ్యాలెన్స్ అవుతుంది. సో దానివల్ల ట్రైన్ అన్నది బ్యాలెన్స్ గా ఉంటుంది, సో స్మూత్ గా వెళ్తుంది, సో మనకి ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. సో అందుకనే ఐఆర్సిటిసి ఆటోమేటిక్ గా దాని యొక్క అల్గోరిథం యూస్ చేసుకుని ఈక్వల్ గా సీట్స్ ని అలొకేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, మనకి ఓల్డ్ పీపుల్ అంటే వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది అనమాట. సో వాళ్ళు ఎందుకంటే పైకి ఎక్కలేరు కదండి, అందుకని వాళ్ళకు కూడా అలకట్ చేసుకుంటుంది అనమాట. సో ఇది మెయిన్ రీజన్ అనమాట, మనకి ఎందుకు మనం సీట్స్ ని అలకట్ చేసుకోవాలంటే ఇది మెయిన్ రీజన్స్. సో ఈరోజు మీకు నచ్చింది అనుకుంటా ఈ టాపిక్. సో మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.